మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి దసరా కానుకగా అక్టోబర్ ఇరవై టైగర్ నాగేశ్వరరావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది ఇందులో రవితేజ స్వట్పురం గజ దొంగగా కనిపించబోతున్నాడు ఈ సినిమా రవితేజ గారి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా రాబోతుంది సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రీఎంట్రీ ఇస్తున్నారు ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చినట్టు కూడా తెలుస్తుంది రెండు పాటలు మినహాయిస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది త్వరలోనే ఆ రెండు సాంగ్స్ కూడా షూట్ చేయబోతున్నారట ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు మూవీ మేకర్లు ఈ క్రమంలోనే జులై ఫస్ట్ వీక్ లో టీజర్ రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు జులై ఏడు లేదా జులై టీజర్ రిలీజ్ కాబోతుందని కూడా అంటున్నారు దాంతో మాస్ రాజా ఫ్యాన్స్ అయితే మాస్ జాతరకు రెడీ అయిపోతున్నారు గత ఏడాది రవితేజ గారి నుంచి కిలాడి రామారావు ఆన్ డ్యూటీ దమాకా సినిమాలు రాగా దమాకా ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది కానీ ఏడాది ఆరంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే చివరిగా వచ్చిన రావణాసురుడు మాత్రం డిసప్పాయింట్ చేసింది అందుకే టైగర్ నాగేశ్వరరావు తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ మరి ఈ ప్యాన్ ఇండియా సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది